పది మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్లకే అది సాధ్యం. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపు 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై నిత్యాన్న దానాన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు వందలాది మందికి ఆకలి తీర్చుతూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విధించిన కోడ్ కారణంగా నిత్యాన్న దానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. మళ్ళీ ఇటీవల కోడ్ ఎత్తేయగానే తిరిగి ప్రారంభించారు కంది శ్రీనివాసరెడ్డి. తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్నారు. అక్కడి భోజనం చేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని తమ నిండు మనసుతో దీవిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటిని రతడు ప్రజల కష్టాలను చూసి కరిగే కంటిని రతడు మార్పుతోనే మన బతుకంటూ అన్ని అండగా మారాడు. పేదల కష్టం తీర్చేవాడు పెదవులపై చిరునవ్వే ఇతడు. ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధి అంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట. ఊరు వాడ ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట అభివృద్ధి అంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట. యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే యువత మేలుకో అంటే ఉప్పెన కదిలే తన వెంటే అన్నా అని మనమంటే ఉన్నా అని అంటాడు. అందరి మనసులు గెలిచిన వాడు మన అభివృద్ధి